తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. మాతృకే సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు మా ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారు, మరో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్ నాయక్ గారికి, డాక్టర్ నాయక్ గారికి, రాజ్ ఠాకూర్ గారు, మా విజయరామారావు గారు, మన వైరా ఎమ్మెల్యే గారు నాయక్ గారు, రామ్దాస్ నాయక్ గారికి, పాతికేయ మిత్రులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండో మారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. గౌరవ గవర్నర్ గారు అప్రోప్రియేషన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రజెంట్ చేసి దాని తదుపరి అనేక అంశాలను కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రధానమైన అంశాలను ప్రభుత్వ పరంగా మేము చేయబోయేది గత ప్రభుత్వాలు చేసిన నష్టాన్ని తెలియజేసే ప్రయత్నంలో ఈ 8 రోజుల పాటు 45 గంటల 32 నిమిషాలు సభను నిర్వహించడం జరిగింది. 59 మంది గౌరవ సభ్యులు వివిధ డిస్కషన్స్లో వారు పాల్గొనటం జరిగింది. దానికి తోడు గౌరవ శాసనసభ్యులు 64 మంది 0 అవర్లో వారి ప్రాంత సమస్యలను కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను సభా దృష్టికి తీసుకురావటం జరిగింది. ప్రభుత్వ పరంగా 2 రెజల్యూషన్స్ని పాస్ చేసుకున్నాం. 3 బిల్స్ను కూడా ఇంట్రడక్షన్ చేసుకొని పాస్ చేసుకోవటం జరిగింది. ఒక షార్ట్ డిస్కషన్ కూడా ఈ 8 రోజుల కాల హయాంలో ప్రొడక్టివ్గా సభా సమయాన్ని ఉపయోగించుకునే విధంగా మరి ఈ సెకండ్ సెషన్కు సంబంధించి మేము ఒక ప్రధానమైన అంశాలు, ఒకటేమో కృష్ణా వాటర్కు సంబంధించి, ఆ నది జలాలకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించిన కీలకమైన అంశాలను గత ప్రభుత్వం ఏ విధంగా మన రాష్ట్ర వాటాని రాష్ట్ర రైతాంగానికి సంబంధించి కృష్ణా డెల్టాకు సంబంధించిన వారికి రావాల్సిన నీటి వాటాని ఏ విధంగా కాంప్రమైజ్ చేయటం జరిగింది, దానికి తోడు ఈరోజు మొత్తం చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టం. సెకండ్ సెషన్ 3వ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చరిత్రలోనే నిలిచిపోయే ఘటాన్ని ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓబీసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో జనాభాకు సంబంధించిన సర్వే ఆ రెజల్యూషన్ను పెట్టి కాంప్రహెన్సివ్ పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ సర్వే బలహీన వర్గాలది,
ఎస్సీలది ఎస్టీలది ఇతర వర్గాలకు సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ సర్వే చేస్తూ దీని ద్వారానే బలహీన వర్గాలకు సంబంధించిన సంఖ్యను ఈ రాష్ట్ర జనాభాలో వారి సంఖ్యను పూర్తి స్థాయిలో తెలుసుకొని మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సంఖ్యపరంగా వారికి అదే విధమైన అవకాశాలు కల్పించే బాధ్యత మనం తీసుకోవాలని, దేశ చరిత్రలోనే ఉదాహరణగా నిలబడాలని, వారు చేసిన ఆ రోజు వాగ్దానాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రెజల్యూషన్ పెట్టి ఏకగ్రీవంగా శాసనసభ్యులందరూ కూడా ఆమోదం తెలియ